హుజూరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం ఖాయమైందని మంత్రి తలసాని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చి చెప్పారు. టిఆర్ఎస్ వెంటే ప్రజలంతా ఉన్నారని చెప్పారు. మరోవైపు గెల్లు శ్రీనివాస్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యాదవ విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు పలుకుతోంది. అన్ని మండలాల్లో జనం తామంతా సీఎం కేసీఆర్ వెంటేనని తేల్చి చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఖరారు చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ నే గెలిపిస్తామని ప్రతినబూనుతున్నారు. ఇక వీణవంక మండలంలో సబ్బండ వర్గాలు టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉంటామని అన్నదాతలు ప్రకటిస్తున్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన కేసీఆర్ పాలనకి తామంతా జై కొడతామని గౌడన్నలు అంటున్నారు. దళిత బంధుతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న గులాబీ పార్టీకి తాము ఓటేస్తామని మహిళలు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట ప్రజలు టిఆర్ఎస్ కు జై కొట్టారు. ఎమ్మెల్యే జమ్మికుంట మండల ఇన్ఛార్జ్ ఆరూరి రమేష్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే ఆరూరి గులాబీ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ పై హుజూరాబాద్ నియోజకవర్గ విద్యార్థులంతా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలు ఈటల రాజేందర్ దిష్టుబొమ్మను టిఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈటల రాజేందర్ వెంటనే గెల్లు శ్రీనివాస్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై అహంకార పూరితంగా మాట్లాడిన ఈటల రాజేందర్ పై యాదవ సంఘం నేతలు భగ్గుమంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో యాదవ సంఘం నేతలు ఈటల రాజేందర్ దిష్టుబొమ్మకు శవయాత్ర చేశారు. అనంతరం ఈటల రాజేందర్ దిష్టుబొమ్మను గాంధీ చౌరస్తాలో దహనం చేశారు. ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో మరోసారి గులాబీ జెండానే ఎగురుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఉద్యమకారుడు విద్యార్థి సంఘం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించడంతోనే గెలుపు ఖాయమైందన్నారు. హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేక పేరును ప్రకటించిన గంటలోపే బానిసతో పోల్చడం ఈటల లోపల దాగున్న నిజ స్వరూపానికి నిదర్శనమన్నారు మంత్రి తలసాని. అటు ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో బీసీ అయితే శామీర్పేటలో ఓసీగా మారుతారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని తలసాని అన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పట్టుకొని ఒక బానిసాని మాట్లాడుతున్నాడు అంటే నీ అహంకారం కాకపోతే ఏంది? అంటే నీ అహంకారానికి తప్పకుండా శర్మగీతం పాడతారు అక్కడ ప్రజలు. పదే పదే మా వాళ్ళు కూడా చెప్తుంది, అనేక సందర్భాలలో చెప్పారు, నువ్వు అక్కడ హుజూరాబాద్ పోతే బీసీవి, షామీర్పేట హైదరాబాద్ వస్తే ఏంది అనేది కూడా చాలా సందర్భాలలో చెప్పినటువంటిది. కాబట్టి తప్పకుండా మరి బహుజనులు, పేద వర్గాలు, వెనుకబడిన తరగతులు, నువ్వు ఈ విధమైనటువంటి మాట మాట్లాడితే తప్పకుండా నీకు త్వరలో బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమకారుడికి, వెన్నుపోటుదారుడికి మధ్య సాగుతుందన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. హుజూరాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులిచ్చిన ఈటల రాజేందర్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఉప ఎన్నికలో మరో తెలంగాణ ఉద్యమకారుడికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు బాల్క సుమన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఆయన ఏం అభివృద్ధి చేసిండు, ఆయన ఏమైనా రక్తం ధార పోసిండా, పెద్దగా నియోజకవర్గాన్ని మోసిండా, ఏం చేసిండు అనేటటువంటి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సానుభూతి అనేది లేదు. ఇక ఆత్మగౌరవం విషయానికి వస్తే అసలు ఆయనకు ఆత్మగౌరవం పేరెత్తే అర్హత ఎక్కడదండి? ఇవల్ల ఆత్మగౌరవం ఆత్మగౌరవం అని మాట్లాడే నువ్వు తెలంగాణ బిడ్డవు, నీ ఆత్మగౌరవం నీడ తాకట్టు పెట్టినావు గుజరాత్ వాళ్ళ దగ్గర, ఢిల్లీ పెద్దల దగ్గర నీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి ఆత్మవంచన చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి నీకు ఆత్మగౌరవం పేరెత్తే అర్హత లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎల్ రమణ పిలుపునిచ్చారు. జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. హుజూరాబాద్ లో బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఈటల ఓర్వలేకపోతున్నాడన్నారు. బీసీ అభ్యర్థిని పట్టుకుని బానిసలు అనటం తగదని వెంటనే ఈటల బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు. అభ్యర్థిగా అంటాడు, నేను చూసినది వార్త నిజమేమిటో మాత్రం
తిరుగు మాట్లాడింది ఒక బానిసరే మాట మాట్లాడాడు ఒకవేళ అదే అని మాట్లాడుంటే తెలంగాణలో ఉండేటువంటి ప్రతి బీసీ బిడ్డకు దీంట్లో రాజేంద్ర క్షమాపణ హోరాచంద్రబాబు నేను డిమాండ్ చేస్తున్నాను మొత్తంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా ఏకోన్ముఖంగా టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు ప్రకటించారు అటు విద్యార్థి నాయకుడు బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ పట్ల ఈటల రాజేందర్ దురహంకార పూరిత వ్యాఖ్యలను సబ్బండ వర్గాలు ఖండిస్తున్నాయి